శ్రీమతే రామానుజాయ నమ రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన నవంటు నేను నాకేమి భయంబు చింతలిక ఏటికేమి ఘటించిన రఘుస్వామిది కీర్తి సత్యమిది సత్యమటన్సును నా మనములో నీ మహనీయ కీర్తి విని నమ్మితి జానకీపతి

భగవద్ రామానుజుల వారు అలా ప్రచారం చేస్తూ విష్ణు ప్రభావాన్ని లోకానికి విశదీకరిస్తూ అందరికీ కూడా స్వామి యొక్క మంత్రాన్ని అనుగ్రహిస్తూ వారు అలా నీలశైలము అంటే జగన్నాథానికి వేయించేశారు క్షేత్ర రత్నమునందు చోట కోవిల శ్రీపురుషోత్తమక్షేత్రరత్నమునందూతనయాశ్రితుల నిల్పితినచోట కోవిలమంటా రోపురముల పుష్పవనములూ రోహిణి కుండ జలధిమాత్కండేయ రోహిణీకొండచక్రతీర్థములు మహానదీ గంగలు వటపత్రశయ కృష్ణు వటము చక్రధరు జగన్నాథు శ్రీ సుభద్రా నభిరాము నీలాద్రిధాముగా అంచే భూమిని తన చోటి కరిగిననుచు ఆ పురుషోత్తమ పురుషోత్తమ క్షేత్రము అంటారు జగన్నాథుడు ఆయన అక్కడ వేంచేసి ఉన్నాడు నీలాద్రి మీద ఆ గోపురములు మండపములు ప్రాకారములు అన్నీ చూశారు చాలా అద్భుతంగా ఉన్నాయి అక్కడ ఉండేటటువంటి తీర్థములు మత్స్య తీర్థము కచ్చపతీర్థము ఇంద్రజమున తీర్థము అలాగే సముద్రం ఉన్నది మార్కండేయ తీర్థము రోహిణీ తీర్థము ఇలా చాలా తీర్థాలు శ్వేతగంగా అలా ఉన్నటువంటివన్నీ దర్శించారు ఆయన ఆ జగన్నాథుడు సుభద్ర సహాయుడు రాముడితో కూడినవాడు అంటే సుభద్ర జగన్నాథుడు రా బలరాముడు ఈ ముగ్గురు సుభద్ర మధ్యలో ఉంటుంది ఒక ప్రక్కనే శ్రీకృష్ణస్వామి మరొక ప్రక్కనే బలరామస్వామి అయితే ఇది ఏమిటి అసలు అని అంటే పెద్దలు చెప్పినటువంటి విషయము నేను విన్నది ఒకసారి అందరూ కూడా కలుసుకున్నారు ఒకచోట శ్రీకృష్ణస్వామి యొక్క భార్యలు అలాగే గోపికలు నందుడు వీరందరూ కూడా కలుసుకున్నారు ఒక ప్రభాస తీర్థంలో కలుసుకున్నారంతా అక్కడ అందరూ వీరు కూడా వచ్చారు పాండవులు కూడా వచ్చారు అందరూ కూడా వారి వారి యోగక్షేమ ఒకరి ఒకరి యోగక్షేమాలు తెలుసుకుంటూ వారి వారి యోగక్షేమాలు తెలుపుకుంటూ ఉన్నారు గుడారములు వేసుకుని ఉన్నారు అక్కడ ఆ సమయంలో వీరందరూ కూడా శ్రీకృష్ణస్వామి భార్యలంతా శ్రీకృష్ణస్వామి చిన్నప్పుడు చేసినటువంటి అల్లరి పనులు చెప్పమని అడిగారట యశోదాదేవిని అడిగితే చెబుతాను కానీ అమ్మో వాడు వచ్చాడంటే మాత్రం నేను చెప్పలేనమ్మా వాడిని చూశానా ఇక చెప్పలేను మరి వాళ్ళు రాకుండా చూడాలి అన్నారట మరి రాకుండా ఎలా ఉంటారు బలరామకృష్ణులు ఇద్దరు బయట తిరుగుతున్నారు ఎప్పుడో వస్తారు అయితే సుభద్ర అన్నదట నేను ఆ ఇద్దరిని రానియకుండా అడ్డు పెడతాలి అన్నదట ద్వారం దగ్గర నిలబడింది సుభద్ర ఆమె చెబుతూ ఉన్నది ఆ కృష్ణుడు మన్ను తింటము అలా చిందులేయటము పాలు కావాలని అడగటము ఏడవటము కళ్ళు మూసుకోవటము నీ పాలు అరే పాలు తాగితే నీ జుట్టు పెరుగుద్దురా అంటే గుటక గుటకకి పైన జుట్టు చూసుకోవటము పెరగలేదేంటి అమ్మా అని అడగటము ఇలాంటివన్నీ చెబుతూ ఉండగా వాళ్ళిద్దరూ రాని వచ్చారు వస్తే ఈ సుభద్ర రెండు చేతులు అలా అడ్డం పెట్టేసిందట అక్కడ రానియకుండా లోపలికి రానియకుండా అడ్డు పెట్టేసింది ఆగిపోయారు సరే ఆవిడ చెబుతూనే ఉన్నది అటు సో ఇటు తిరిగి చూడలేదా అటు తిరిగి చెబుతూ ఉన్నది అలా అయిపోయిన తర్వాత ఆ సుభద్ర చేతులు వదిలేసింది అదిగో ఆ దృశ్యము అలా ఉన్నటువంటి దానిని ఇక్కడ ఆ మహారాజు ఇంద్రజమున మహారాజు కావాలి అని చెప్పి ఇలా చేయించాడు అని అంటారు అలాగే అవన్నీ కూడా విగ్రహములు విగ్రహములు అని అంటే చెక్క అవి సముద్రంలో అవే వస్తూ ఉంటాయి అని అంటుంటారు అక్కడ మార్చేస్తూ ఉంటారు కూడా ఆ కలేబురాలను చాలా కథలు ఉన్నాయి గారైతే ఆ జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణ స్వామి యొక్క పార్థివ దేహము అలా సముద్రంలోబడి వచ్చేసింది అని దాంట్లో చెబుతారు ఆయన అది సంస్కృత భాగవతంలో అయితే లేదు మరి అది ఈయన భావం కావచ్చు దానికేమి ఇప్పుడు సంస్కృత భాగవతంలో ఉన్నవే ఆయన వ్యాస మహర్షి భావాలు ఇవన్నీ మరి తెలుగులో ఉన్నటువంటివన్నీ పోతన భావములు ఇవన్నీ కూడా సరే ఈ మధ్య చాలామంది అడిగారు ఏమిటనంటే నారసింహ స్వామికి ఆ స్తంభాన్ని హిరణ్యకశ్యుడు అరిచేతితో కొట్టాడని కొందరు అంటున్నారు గదతో కొట్టాడని కొందరు అంటున్నారు ఏమిటండి అని అంటే గదతో కొట్టినట్లుగా మహర్షి రాశాడు ఆ స్తంభాన్ని అరిచేతితో కొట్టినట్లుగా పోతనగారు రాశారు అది చెప్పుకునేటప్పుడు అది చెప్పుకోండి ఇది చెప్పుకునేటప్పుడు ఇది చెప్పుకోండి ఎవరు భావాలు వారివే దాని గురించి ఎక్కువ తర్కించవలసిన అవసరం లేదు అది నిజమా ఇది నిజమా అవసరం లేదు ఆ భావాలను అనుభవించటం వరకే చరిత్ర జరిగిపోయింది అసలు అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదు ప్రతి చోట నారసింహక్షేత్రం ఉంటే ఆ హిరణ్యకస్పురిని నీల్ చేసి ఇక్కడికే వచ్చాడు ఈ ఇక్కడికి ఈ కొండకే వచ్చాడు ఈ కొండకే వచ్చాడు ఈ కొండకే వచ్చాడు అంటారు మరి ఎవరికి వారలా చెప్పుకుంటూ ఉన్నారు ఎవరికి వారు అలాగే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడే అనుకోండి అలాగే దానికేమున్నది మరి ఏ పెళ్లి జరుగుతూ ఉంటే ఆ పెళ్ళికొడుకే అక్కడ ఉంటాడు అంతేకాని ఆ పెళ్ళికొడుకుని కాదని నేను వెళ్ళి కూర్చుంటానంటే ఎలా కుదురుతుంది కుదరదు కదా ఎక్కడది అక్కడే ఏ పెళ్ళికొడుకు ఏ పెళ్ళికి ఆ పెళ్ళికొడుకే బాగుంటాడని సామెతలాగా ఎక్కడికి అక్కడ చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే కనుక ఇది ఒక కథ అలా రాజుగారు అలా చేయించాడు అనేది మరి ఒక కథ అక్కడ ఉండేటటువంటి వారందరినీ పండాలు అంటారు వారందరూ కూడా కొండ మీద కొండ పెట్టి ఏడు కొండలు మహానసం ఉడికించేస్తుంటారు అన్నీ ఉడుకుతూ అక్కడ ఇప్పుడు ఏదో కుక్కర్లు ఇప్పుడు చదువుతూ ఉన్నారు అంతకుముందు ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నటువంటిదే అక్కడ ఆ జగన్నాథ క్షేత్రంలో అలాగే అక్కడ ఎంగిలి లేదండి అక్కడ భో భోజనాలు పెట్టేటప్పుడు ఆకు చిరిగిపోయే వరకు ఒకరు తిన్న తర్వాత మరొకరు తింటారు అలా చిరిగిపోయే వరకు అలా చేస్తూనే ఉంటారు ఒకవేళ ఆకులేనేమో అనుకుంటే ఆకులే కాదు అక్కడ అనేక రకాలైనటువంటి స్వీట్లు అన్నీ కూడా బుట్టలలో తాటాకు బుట్టల్లో వారు ఇస్తూ ఉంటారు ప్రసాదాలుగా నేను చూశాను అక్కడ చూసినప్పుడు ఒక కుటుంబం ఒకరు తిన్న తర్వాత మరొకరికి ఇస్తూ ఉన్నారు అది బుట్టలు చాలా ఉన్నాయి ఎవరికి వాళ్ళు తీసుకుని తినొచ్చు కానీ అక్కడ ఎంగిలి తినటం అనేటటువంటి ప్రధానం ఏమిటంటే సర్వం జగన్నాథం అంటూ ఉంటారు అంటే అక్కడ పరమాత్మ సన్నిధిలో నీకు ఏ విధమైనటువంటిది గొప్ప అనిపించదు ఇప్పుడు అదే నేను ఇలా వేదపాతకుడిని లేదా ఇంత శుచి శుభ్రం కలిగినటువంటి వాడిని నేను అంతటి వాడిని నేను ఇంతటి వాడిని అనుకుంటే అక్కడ ఆయన దగ్గర ఏమీ చల్లదు అనేది అక్కడ దాని ఉద్దేశం మరి ఏమిటంటే నాకు ఏమీ లేదనుకో అమర్యాద క్షుద్ర చలమతి అసూయ ప్రసవభూ కృతఘ్నో దుర్మాని స్మరపరవశో వంచనపర వీటిని అక్కడ చక్కగా చూపించుకో స్వామి వద్ద ఆయనకి పతిత పావనుడని బిరుదు ఉన్నది ఇప్పుడు ఎక్కడ ఉన్నవారు ఎలా ఉన్నవారు అలాగే చూస్తూ ఉంటారు కదా ఇప్పుడు నీకు ఒక శుచి శుభ్రంతో కావాలి అన్నా అనుకో అక్కడికి అలాగే వెళ్ళు ఆయన దగ్గరికి నీవేం అవసరంలా నీ శుచులు నీ శుభ్రాలు ఉంచుకుంటే నువ్వు ఉంచుకో నీదంతా కానీ ఆయన దగ్గర అదేం కుదరదు అందరూ ఒకటే స్నానం చేశారా లేదు కులమా లేదు గోత్రమా లేదు ఏమీ లేదు అలా అక్కడ ఉంటుంది అందరూ అలా తింటూనే ఉంటారు పైన చక్రం ఉంటుంది ఆ పైన జెండా ప్రతిరోజు కూడా జెండాని అంత పైకి ఎక్కుతారు చాలా ఎత్తుంటుంది మరి ఒక అద్భుతమైనటువంటి దృశ్యం రోజు ఎక్కి కట్టి కొత్త జెండా కడుతూ ఉంటారు దానికి చాలా ఉంటాయి కిందకి తెస్తారు ఇప్పుడైతే ఏదో ఆ డబ్బుల కోసం పాపం ఇస్తూ ఉంటారు అనుకోండి చాలామంది తీసుకుంటూ ఉంటారు ఆ జెండాలు ప్రసాదాలు కూడా వారు ధనం కోసం ఇస్తూనే ఉంటారు ఎక్కడ అమ్మట్లేదు కనుక అన్ని చోట్ల అమ్ముతూనే ఉన్నారు మరి మారిపోయిన కాలాన్ని బట్టి మారిపోయే ఉంటుంది అలా అది జగన్నాథ క్షేత్రము పురుషోత్తమ క్షేత్రము ఇంకా ఎన్నో దివ్య స్థలములు మహిమలు కలిగినటువంటివి చాలా స్థల పురాణాలు ఉన్నాయి అక్కడ చాలా పుస్తకాలు కూడా ఉన్నాయి ఆ స్థల పురాణాలను విశదీకరించేటటువంటివి అటువంటి దివ్య క్షేత్రం అక్కడ అంటూ అంటూ ఏమీ లేదు ఎంగిలంటూ లేదు సరే అక్కడ ఆ రాత్రి అతిపతి ఆ స్థల వైభవమంత తలంచి ప్రహర్షముంది శ్రీ పాంచరాత్ర వైష్ణవ ధర్మములనందు నెలకొల్పతలచినంత చాలా బాగున్నది ఈ క్షేత్రము ఇక్కడ పాంచరాత్ర ఆగమము ఇక్కడ మనము నెలకొల్పుదాము అని ఆయన భావించారట భావించి ఇది చేయటానికి ఆయన ప్రయత్నం చేయ చేయబోతూ ఉంటే అక్కడ పండాలందరూ కూడా జగన్నాథ స్వామికి ప్రపత్తి చేశారు స్వామి మేము మరి ఇలా బ్రతుకుతూ ఉన్నాము వారు అలా చేస్తే ఇక మాకు దక్కకుండా పోతుంది సుమా ఇది మేమందరమీ బ్రతుకుతూ ఉన్నది దీని మీదే సంవత్సర కాలము చేస్తారట ఒక్కొక్క కుమ్మరి ఆ చేసిన మొత్తము కొండలన్నీ కూడా ఒక రోజుకి వండుతారు అలా మరి ఎన్ని వందల మంది ఉన్నారు అక్కడ అంతమంది కూడా ఏమైపోవాలి ఇప్పుడు యాగమ ప్రవేశం చేస్తే కనుక మేమందరము కూడా చనిపోవలసి వస్తుంది అని వాళ్ళు ప్రార్థించారు ప్రార్థించేటప్పటికీ ఆయన ఈయనకి అత్యంత పతితులనైన ఈయన పవిత్రులకు అవింప బిరుదులు కట్టినట్టి ఈ మా ఎదుట యుష్మీ ఈప్సిత ధర్మములేవి సరిపడవు ఇవి నిజంబు గనుక మీరిట వచ్చుటే ఘనత మాకు సత్యమిది అని జగత్స్వామి అట్లు భాష్యకారుల కనుమ్రోల పలికిననుచూ ఆయన స్వప్నంలో కనిపించి ఇక్కడ వద్దయ్యా నువ్వు రావటమే చాలా గొప్పతనం మాకు చాలా సంతోషం కానీ దీనిని నువ్వేమీ పాంచరాత్ర ఆగమం ప్రకారం చేయాలని అనుకోవద్దు అన్నారు ఆయన ఏ విధంబునయిననిది దివ్య దేశము కావింపవలనని కదలకున్నా ఏ ఎట్లయినా సరే దీన్ని చేయాల్సిందే అని ఈయన కూర్చున్నారట జన్మాంతరముల నిజభ్రాత ఇప్పుడు ఇలా జనకుడు ఆర్యుడు మామ సచివుడైన యతిపతి ఇప్పుడు పూర్వజన్మములోనేమో ఆయన భ్రాత సోదరుడుగాను పుట్టాడు అన్నగాను పుట్టాడు ఇప్పుడు జనకుడుగా మామగా మంత్రిగా ఇన్ని విధాలా నాకు ఇప్పుడు ఈ రూపంలో ఈయన నాకు ఇలా ఉన్నాడు అని చెప్పి ఆయన గౌరవించి ఆ హరి అలా గరుత్మంతుడు తన్ను దాల్చిన గతి తగ వహించి శ్రీకూర్మధామము చెందించి ఈ ఆ శ్వేతకుండము కడదించి కూర్మరూపినైన నను లింగమని తల్చి అబుధులు నచ్చ చేసెదరు ఈ గాసి నడపు మనుచు పలికి అంతర్హితుండయ్య వరదుడు నాకు మరి ఎక్కడ వెంకటాచలమునందు అయ్యాడు అలాగే శ్రీరంగమునందు సచివుడయ్యాడు అలాగే గురువు అయ్యాడు అక్కడ ఇక జనకుడు అంటే సంపత్ కుమారునికి జనకుడు అయ్యాడు కదా అక్కడ అది భవిష్యత్తులో కాబోతాడు ఇన్ని విధాలుగా నాకు ఈయన ఈ జన్మలో ఇలా ఉన్నాడు కనుక గౌరవంగా తీసుకుపోతానని గరుత్మంతుడు దాన్ని మోసినట్లుగా చక్కగా భుజాల మీద ఎక్కించుకుని తీసుకొచ్చి శ్రీ కూర్మం దగ్గర ఉన్న శ్వేతకుండం దగ్గర దించేసాడట ఇక్కడ నేను కోర్మరూపినవి ఉన్నా కానీ ఇది లింగం అని చెప్పి నన్ను ఇక్కడ వాళ్ళందరూ కొలుస్తూ ఉన్నారు దీనిని నాకు రూపాన్ని వైష్ణవ క్షేత్రం చేయి ఇది యథార్థమైన స్థితి అని చెప్పి ఆ దృశ్యమైపోయాడు ఆయన సత్య సంకల్పుడు సర్వస్వతంత్రుడవు నీ జగన్నాయకుడింత చేసిన నియంచి రామానుజాచార్యుడు ఆ శ్వేతకుండములో దిగి కాండమాడి జలము ఊర్ధ్వపుండ్రం సంజగాధరించి భగవదాజ్ఞావిధి వరపి అతట శ్రీ పరాంకుశముని చించక్రిందను బోలి చందనదృచ్ఛాయందు చంది కాంచనుమోల కరిమేని కలిమివాని సిగయుజన్నిధమును సిరి చిల్కువాని బాలువటులీలు సుగుణాల వాలునను చూ అయ్యో ఎంత పని చేశాడు ఈయన ఈ జగన్నాయకుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చి పడాశాడే అని చెప్పి ఆ శ్వేతకుండంలో దిగి కాండమాడి అంటే స్నానం చేశాడు నీరాడి అని కాండం అంటే నీరు జలము ఓర్ధపుండ్రంబు సన్యగా ధరించి ఆ నీటితోనే ఇలా ఓర్ధపుండ్రంగా గీసుకున్నాడు మరి లేదుగా తన దగ్గర ఏమీ లేదు త్రీదండం కూడా లేదు అలా తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు అక్కడ పరాంకుశముని నమ్మాళ్ళవారు కానీ చింత చెట్టు కింద ఉన్నట్లుగా ఒక చందన వృక్షము గంధపు చెట్టు నీడలో కూర్చుని ఉంటే ఒక బాలుడు వచ్చాడు నల్లని శరీరము కలిగినటువంటి వాడు సెగ ఉన్నది జన్యదము చక్కగా సిరిచిలుకటు మోము ఆయన బాలవోటుడు వచ్చాడు వచ్చి ఆ బ్రహ్మచార్యు అల్లనల్లనడా శ్రీ ప్రణతుడై ఆ యతి భర్త నడిగే ఎందుండి వచ్చతరు ఎచ్చోట కరిగదు ఇందు ఒంటిమైనునికి ఎందుకతన తిరుపగూడెతట అంతేవాసులెచ్చోట అపవిత్ర త్రిదండాదులేడ భైక్షాటనము స్వల్ప అక్షమము ఈ చోట శైవ పాశుపతాది సంకులంబు కనుక ఇన్నియునడిగితీ ఏమయా అసలు ఎక్కడ నుంచి వచ్చావయ్యా స్వామి ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు నీ తిరుప కూడా ఏది 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 ఆ బొట్టుపేట దేవతార్చన ఇవన్నీ ఏవయ్యా నీ శిష్యులు ఎక్కడున్నారు నీ త్రిదండం ఏది భిక్షాటనం చేయడానికి కూడా ఇక్కడ కుదరదు సుమ అంత శైవము పాసండము పాసుపదము ఇదంతా కూడా కనుక అడిగాను కరుణ గల్గి శిష్యునకువి నీకు ఉన్నట్లు చెప్పదగిన చెప్పుమని ఇప్పుడు నేను ఎవరంటావా నీకు శిష్యున్నయ్యా నీకు నమస్కరిస్తూ ఉన్న శిష్యవృత్తిని నేను స్వీకరించా నీకు శిష్యుడను నేను చెప్పు స్వామి అన్నారట అంటే చవి కుల్కు పల్కులు చక్కని తిరుమేను మొలక నవ్వుల నేను ముద్దుమోము కౌపీన కటిసూత్ర కరపల్వస్థిత పాలాశదండంబు బ్రహ్మసూత్రము ఉచిత స్థల ద్వాదశోర్ధపుండ్రంబులు దర్భ పవిత్రంబు తగిన శిగయు స్వాధ్యాయ జప పరస్వాస్థ సద్మంబును హాస్య పద్మంబును కరుణారసము జిల్కు కన్నుదోయి అన్ని చూసి అతిరాజు హర్షముంది వృత్తాంత అర్భకునకు చింతలు చింతలన్నియు దిగనాడి చెప్పిననుచూ అటువంటి మాటలు తీయని మాటలు కమ్మని ముఖము ఆనందాన్ని కల్పించేటటువంటి రూపము మతము దివ్య రూపము నల్లని ఆ కాంతులు ఈ నేలటువంటి దాంట్లో తెల్లని తిరుమణి ఎర్రని శ్రీచూర్ణము చక్కని ఆ యజ్ఞోపవీతము చక్కగా పాలాస దండము ఆ కమండలు దండము కమండులువు చక్కగా జంక చర్మము ఇవన్నీ సంఖలో పెట్టుకొని అమృతము కులికేటటువంటి మాటలు పలుకుతూ స్వాధ్యాయము జపము మరో పక్కని ఆ పెదవులతో పలుకుతూ ఇలా ఎదుట నిలిచి ఉన్నటువంటి ఆయన్ని చూసి ఆనందపడిపోయారట ఆనందపడిపోయి చక్కగా చెప్పారు తన సంగతి అంతా వత్స వైష్ణవునకు వరసితము మృత్కృతిద్ర ఊర్ధ్వ ఊర్ధ్వపుండ్రములు సిరుల వెంట అవి లేకయుండి తిని అమల మృతిక లేఖయనొక గణిచూప వైష్ణవునకు ఆ సితమృత్తు ఊర్ధ్వపుండ్రములు ఆ తర్వాత శతమృత్తు అంటే తెల్లని మన్ను తిరుమణి ఆ తర్వాత శ్రీచూర్ణము ఇవే కదా ఆ సంపదలు ఇవి లేకపోతే ఏముంటుంది అవి లేవు ఇప్పుడు నాకు ఆ పెట్టుకునేటటువంటివి లేవు మరి ఏం చేయాలి అని చూస్తూ ఉన్నాను అని అంటే ఒక చోట తీసిపోయి చూపించాడట అక్కడ తవ్వితే ఆ ధవళ మృత్తిక అక్కడ తెల్లని తిరుమణు తిరుమణి కనిపించింది ఆ తర్వాత ద్వాదశ ఛిద్ర ఉర్ధ్వండ్రములన్నీ బొసదాల్చి శ్రీచూర్ణముడుగా ద్వాదశ పుండ్రములు ఆ ఖాళీతో పెట్టుకున్నాడైనా శ్రీచూర్ణం ఏదయ్యా అంటే మరొక్కడ ద్రవ్వ ఇంకొక చోట తవ్వితే తెచ్చిచ్చాడు ఇదిగో చూడు తిరుమణి ఇదిగో శ్రీచూర్ణం ఇదిగో అని దానిని కూడా ధరించాడైనా త్రిదండం లేదు గనక తగదు కుడువంగా త్రిదండం లేదు గనక నేను భోజనం చేయటానికి వీల్లేదయ్యా స్వాదు ఫలక్షీర శర్కరాదుల నిత్యం అర్పించుచుండె మర్భకుండు పళ్ళు పాలు తేనె చక్కెర ఇలాంటివన్నీ ఇస్తున్నాడు మరి సేవ చేయాల్సిందే కదా సేవ చేస్తూ ఉన్నాడు హాయిగా తీసుకుంటూ ఉన్నారు ఆయన శ్రీ కూర్మధామము చెంది యుష్మద్గురుడు అతటికి మీరందరూ అరుగుడనుచు దేవాదిదేవుడతి స్వతంత్రుడు శ్రీహరి సుభద్రామనోహరుడు బలుక మన గురు నెడబాపు మాయావి ఇతనితో మనకేమి పని అని మాన్యులెల్ల తరలి శ్రీకూర్మ మందిరాధారకుండు శిష్యుడై నాలుగు దినములు కొలిచి కానరాడాయే యతిపతి కనుల కనుచూ జగన్నాథంలో ఉన్నటువంటి వారికి అందరికీ చెప్పాడట మీ గురువు అక్కడికి వెళ్ళిపోయాడాయా శ్రీకుర్ణం పంపించేశా వెళ్ళిపోండి అన్నాడు అప్పుడు వీళ్ళు ఏం చేశారు అని అంటే అరే మాయావి సుమ ఈయన ఎంత పని చేశాడు అని చెప్పి ఈ శ్రీకూర్మానికి వచ్చేసారట మరి ఏంటో ఒక విచిత్రం ఇప్పటికీ మంగళాశాసనం చేసేటప్పుడు ఈ శ్రీవైష్ణవులు చేసేటటువంటి మంగళాశాసనముల్లో నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం సుభద్ర ప్రాణనాథుడు అంటారు మరి సుభద్ర అంటే చెల్లెలు అని ఇలా చెబుతూ ఉంటే వీళ్ళు ఏమంటారు అంటే సుభద్ర అంటే ఆయన భార్యల్లో ఒక అంటారు ఇలా చెబుతారు మరికొందరు ఏమంటారు అని అంటే చెల్లెలకి కూడా మొగుడే అక్కడ జగత్తుకే నాథుడు అయితే చెల్లెలకి భర్త అవటంలో ఏముందని మరికొందరు అంటారు అసలు అక్కడ ఏమిటి అని చెప్పి మేము వెళ్ళినప్పుడు ఒక ఆయన మాకు అక్కడ పరిచయము సరే ఆయన తీసుకుని అక్కడ ఒక ఆస్థాన పండితుడు ఉన్నాడు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాం వెళ్ళి ఏదో ఆయనకు నమస్కరించి ఏదో వచ్చిరాని సంస్కృతంలో ఈ శ్లోకాన్ని చెప్పి మరి ఏమిటి స్వామి అని అడిగితే అన్నాడు మేము అలా మేము అనము నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర బలభద్రాభ్యాం జగన్నాథాయ మంగళం అని అంటాము అన్నారు ఆయన సుభద్ర బలభద్రులతో కూడి ఉన్నటువంటి ఆయనతో కూడిన బలభద్రునికి మంగళము అంటాము అన్నారు ఆయన సరే ఇక పెదముత్తి వారు మరి వీరు అనేటటువంటిది ఏమిటంటే ఆ సీతారామయతీంద్రుల వారు లక్ష్మణయతీంద్రుల వారు ఇప్పుడు సీతారామ గురుదేవులు ఇక వారేమంటారు అని అంటే వారి మంగళ శాసనంలో నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర పూర్వజాతాయ జగన్నాథాయ మంగళం అంటారు వారు సుభద్రా పూర్వజాతుడు అంటే సుభద్ర ముందు పుట్టినవాడు సుభద్రాదేవికి అన్న అయినటువంటి ఆయనకి మంగళం అంటూ వాళ్ళు అంటారు ఇన్ని తెలిసిన విషయాలు కనుక ఇక్కడ సమయం వచ్చింది కనుక చెబుతూ ఉన్న వీరు మాయావి అన్నారు ఆయన్ని ఈయన ఈ పని చేశాడు సుమా అని చెప్పి గబగబ గబ నాలుగు దినములు ప్రయాణం అంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు వారు అప్పుడు ఈ బాల ఉన్నాడే ఈ వామనమూర్తి ఈయన అదృశ్యమైపోయాడు ఆచార్య పురుషులు ఏకాంగులు ఎతులను కొత్తెమసాములు కొరతలేని సాతానులు అతిశిత సర్వసాధన పానులు అతిశూరులకు నిత్యులు అధిక బలులు స్వస్వరూప జ్ఞాన సంపన్నులు అందరూ అందరూ విదిత కామాధిరిపులు అంతిమోపాయ నిష్ఠాపశక్తులందరూ అధిగత పరమార్ధులందరూ అందు నష్టసేవది కనుగొన్న నరులభంగి అందర ఆనందముందిరూచూచి యుడయ వరు వాది గని హర్షముంది అలా వచ్చారండి అందరూ కూడా ఎటువంటి వారంటే చెప్తూ ఉన్నారు ఆచార్య పురుషులు డెబ్భై నాలుగు మంది ఏకాంగులు అలాగే ఎతులు ఉత్తమ సానులు స్త్రీలు సాతానులు ఇక్కడ చెప్తూ ఉన్నారు సాతానులు అంటే చాత్తాద వైష్ణవులు చాత్తాద అంటారు అది ఒక తెగ వైష్ణవంలోనే దాంట్లో రెండు రకాల వారు ఉన్నారు జందెములు ధరించేవారు కొందరు జందెములు లేని వారు కొందరు ఒకప్పుడు ఆ నమ్మాళ్ళ వారి యొక్క దివ్య ప్రబంధమును అనుసంధానం చేసుకుంటూ అయన సంబంధము అలాగే అచిత్ సంబంధము రెండు చెప్పారు కనుక ఈ యొక్క లౌకికమైనటువంటి ఈ దండములు ఈ సెగలు ఈ ఈ యొక్క గోత్రములు ఇవన్నీ పెట్టుకుంటే అచిత్ సంబంధము అని వాటిని మొత్తాన్ని కూడా తోష అవతలు పారేసి అయన సంబంధ పరులు ఉన్నారు అలా కొందరు వాటిని కూడా తీసేశారు తీసేసి మనకి ఆచార్య హృదయ గ్రంథానికి మనవాళ్ళ మహాముదులు అనుగ్రహించారు ఒక వ్యాఖ్యానము దాంట్లో చూపిస్తారు ఆయన శ్రీ విల్లిపుత్తూరి భగవర్ అనేటటువంటి ఒక ఆయన ఉన్నారు ఆయన అక్కడ ఈ స్నానం చేసేటటువంటి రేవులు అంటే దిగే దారుల్లో ఈ వైష్ణవ స్వాములతో కలిసి వచ్చేవాడు మరొక దారిలో దిగాడట ఆయన రోజు ఇదేమిటయ్యా అంటే మాకు ఈనాడు తెలిసిందండి మీరు మీరే మేము మేమే అన్నాడు అదేమిటయ్యా మీరు మీరు మేమేమే అంటే అవునండి వర్ణధర్మ పరా యూఎం విష్ణు పరా వయం మీరు వర్ణధర్మ పరులు వర్ణం గొప్పదనుకుంటారు మీరు ఓకే మీరు అనుకోండి కాదంటలేదు విష్ణు పరులం మేము విష్ణువుని ఆశ్రయించే అయన సంబంధమే గొప్పదనుకుంటాం మేము మధ్య ప్రవృత్తి లోకాహ యూయం యూయం వయం వయం రోజు నుంచి కూడా మీరు మీరే మేం మేమే అని చెబుతారు ఆయన అలా జంధ్యములు తీసేసినటువంటి వారు చాతిన శాత్తాద అంటూ ఉంటారు అంటే చాతిన వైష్ణవులు అంటే శాస్త్రమును అనుసరించిన వారు శాస్త్రమే చాతిన అయింది చాత్తాదా అని అంటే శాస్త్రమును అతిక్రమించి దాన్ని దాటినటువంటి వారు మాకు అవసరం లేదన్నటువంటి వారు అలాంటి వారు సాతానులు వారిని సాతానులు అంట మన ప్రాంతంలో కూడా చాలామంది ఉన్నారు వారందరూ కూడా స్వామి వెంట సేవిస్తూ ఉన్నారు ఇక సర్వ సాధన పాణులు అతి సూరులైనటువంటి నిత్యులు ఉన్నారు అంటే సాధనములు అంటే ఆయుధములు ధరించినటువంటి వారు మరి వీరు అంతా కూడా ఈ సిద్ధాంతాలను చెప్పుకుంటూ వెళ్తున్నారు కనుక ఎక్కడైనా సరే మరి ఆ రోజుల్లో కాపాలికులు పాశుపతులు పాషండులు ఎక్కడ హిమాలయ పర్వతం దగ్గర నుంచి తిరిగి వస్తూ ఉన్నారు మరి సామాన్యమా దేశమంతా ఎక్కడైనా మరి ఎదుర్కొనేటట్లయితే బలం కూడా కావాలి అందుకని ఇక్కడ నిచ్చులు కూడా ఉన్నారు నిచ్చులు నిచ్చులు అంటే ఎవరండి నిచ్చులు అని అంటే హంతకి కిందకు బారు అని అర్థం వారు ఎప్పుడు అక్కడే ఉంటారు ఆ స్థితిని ఉన్నటువంటి వారు వారి స్థితి ఏనాటికి కూడా ఇక చలనము లేదు ఎవరు అని అంటే దాసరులు వీరంటే నిత్యులు వారికి పైకి రావాల్సిన అవసరం లేదు కిందకి పోవలసిన అవసరం లేదు హాయిగా పరమాత్మ సేవ చేసుకుంటూ ఉంటారు చూడండి ఇక్కడ ఎవ్వరు ఏది చేయాలి అనుకుంటే అది చేసుకోవచ్చు పరమాత్మని సేవించవచ్చు ఒక హక్కు అని కానీ లేదా హక్కు లేదని కానీ అసలు ఇచ్చేవాళ్ళు లేరు పుచ్చుకునేవాళ్ళు లేరు ఎవరండి హక్కులు ఇవ్వడానికి ఎవరికి ఉంది అక్కడ అసలు అక్కడ ఒక హక్కు లేక ఒక అధికారం అంటే ఇచ్చేది ఎవరు అసలు పుచ్చుకునేది ఎవరండి ఎవరు లేరు అక్కడ ఇదంతా భ్రమ మొత్తం పరమాత్మే కదా ఆ పరమాత్మ సంబంధులు అయితే గొప్పవారు అవుతారు లేదు అచ్యుత్ సంబంధులు అయితే కావాలనుకుంటే అలాగే ఉండి వెళ్ళండి అచిత్ సంబంధులు కండి ఆయనే చెప్పాడు యూఎం యూఎం వయం వయం ఇది నేనేమి తిరస్కారం కోసం చెప్పటం లేదు ఎవరిని నిందించడానికి చెప్పటం లేదు ఉన్న విషయములు ఇవి గ్రహించండి అని అందరికీ మనవి చేస్తూ ఉన్న ఈ కాలంలో దేని ద్వారా ఎవరికి గొప్పతనము లేదు తక్కువ లేదు ఎవరికి కావాలి అసలు ఎవరికి ఎవరు కూడా ఏమీ కారు ఎవరి ఇష్టం వచ్చిన రీతిలో వారు బ్రతుకుతూ ఉన్నారు కాదనే వాళ్ళు ఎవరూ లేరు అలాగే పరమాత్మని సేవించడానికి కూడా ఒకరు హక్కులు ఇచ్చేవారు లేరు ఒక హక్కు పుచ్చుకునేవారు లేరు అలా ఎలా ఉన్నవారు అలాగే పరమాత్మను సేవించండి అదే శరణాగతికి పరమధర్మము పిల్లలోకాచార్య స్వామి వారు కూడా చెప్పారు అదే శ్రీవచన భూషణంలో ఎలా ఉన్నవాడు అలాగే ఏమీ లేనటువంటి వాడు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఏ ఆచారాలు వ్యవహారాలు ఉన్నటువంటి వాడు విడిచిపెట్టాల్సిన అవసరము లేదు అది చెప్పారు ఉన్నవాడు విడిచిపెట్ట అవసరంలా ఎలా ఉన్నవాడు అలాగే పరమాత్మను సేవించండి అలా రామానుజులు వారి వెంట అందరూ ఉన్నారు ఒక్కసారి గ్రహించండి స్వస్వరూప జ్ఞాన సంపన్నులు అందరూ కూడా స్వస్వరూప జ్ఞాన సంపన్నులండి మొత్తం అందరూ కూడా అది వారి వారి యొక్క స్వరూపం ఏమిటో వారికి తెలుసు పారతంత్ర్యము తెలుసు శేషత్వము తెలుసు ఆకారత్రయము తెలుసు అర్ధపంచకము తెలుసు వారికి అందరికీ కూడా అటువంటి మహాజ్ఞాన సంపన్నులు విజిత కామాది రిపులు కామ క్రోధాదులను ఆ శత్రువులు ఉన్నాయి కదా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములని అరిషడ్వర్గమును జయించిన వారు అంతిమోపాయ నిష్ట ఆసక్తులు అందరూ కూడా అంతిమోపాయ నిష్ట ఏమిటి భగవద్ రామానుజుల వారిని సేవించటమే ఇదే అంతిమోపాయం ఇంకా మిగిలినటువంటిది ఏం లేదు అంతిమోపాయం అని అంటే ఈ రోజునే చెబుతూ ఉంటారు అంతిమోపాయం అంతిమోపాయం అంటే రామానుజుల వారిని సేవించటమే అంతిమ ఉపాయము ఎందుకని ఆయనకి ఉడైవర్లు అనేటటువంటి ఒక అధికారాన్ని స్వామి ఇచ్చారు కనుక రంగనాథ స్వామి ఇచ్చారు కనుక మరి ఇది ఎవరికండి రామానుజీయులకు మాత్రమే ఇది మిగిలినటువంటి వారు ఇంకా చాలామంది ఉన్నారు కదా పరమాత్మను సేవించేవారు వారికేమీ ఇది అవసరం లేదు వారికి ఇది ఇక్కడ ఉపాయములలో కర్మము జ్ఞానము భక్తి ప్రపత్తి అని నాలుగే చెప్పారు ఈ నాలుగింట్లో అసలు కొందరు కర్మము జ్ఞానము భక్తే తీసుకుంటారు కొందరు మూడే అంటారు అలాగే త్రివర్గము ఇంకా ఎన్నో ఇలాంటి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు త్రివర్గం అంటే ధర్మార్థ కామములు అనుకుంటులేవు పురుషార్థాలు అవి కాదు ఇవేమో ఉపాయ స్వరూపములు పరమాత్మను చేరటానికి ఈ అంతిమోపాయ నిష్ఠ అనేటటువంటిది భగవద్ రామానుజులను సేవించటం మాత్రమే చాలామంది ఈరోజు దీనిని ఆచార్య కైంకర్యము ఆచార్య ఆచార్యనిష్ట ఆచార్య కైంకర్యం అంటూ చెబుతూ ఉన్నారు వీరెవ్వరికీ చెందింది కాదది దీనిని చాలామంది రాశారు పుస్తకాలు కూడా రాశారు అంతిమోపాయ నిష్ట అని అంటే రామానుజుల వారి అందు నిష్ఠ కలిగి ఉండుటే ఈ నిష్ఠకి శ్లోకాలు కూడా చెప్పారు ఆయన విష్ణు శేషి తదీయ శుభగుణ నిలయో విగ్రహ శ్రీషఠారి అంటూ విష్ణుమూర్తే ఆయనే శేషి ఆయన యొక్క గుణములు నమ్మాళ్ల ఆ నమ్మాళ్ళ వారి యొక్క పాదస్థానీయులు రామానుజుల వారు అందుకే గురు రీతిచ పదం తత్రభాతి ఆ గురువు అనే ఆచార్యుడు అనే పదం రామానుజుల వారి వందు మాత్రమే ఉన్నది శ్రీమద్ గురువునాం అందరూ కూడా ఆయనని అనుసరించే మోక్షానికి పొందాలి అని చెబుతూ ఉన్నారు రామానుజ మతము సంగతి ఇది ఇక్కడ మా గురువు గారు కూడా అడిగారు ఒకసారి తమిళ గురువు గారు ఏమయ్యా ఏదన్నా చెబుతూ ఉంటే నువ్వు ఏదో కొంచెము ఆచార్య నిష్ఠకి కొంచెము విరక్తిగా ఉన్నట్టు ఉంటావునండి ఏం లేదు స్వామి ఆచార్యులంటే ప్రత్యేకించి చెప్పేది ఏంటండి ఆచార్యులు వేరు దైవం వేరు కాదు కదా అందరూ చెప్పారు కదా ఆచార్య సహరి సాక్షాత్ చిర చరరూపీ ఆచార్యులు అంటే దైవం అండి ఇంకా తేడా ఏంటండి అసలు తేడా ఎందుకు చూడాలి అలాగే వేదాంత దేశకుల వారు చెప్పాడు అధ్యాసీన విలస విలసహ్వాగ్ర సింహాసనాత్ అంటూ ఆచార్యా దేవతాం సమధికం అన్యామ నమన్యామహే అన్నాడు ఆయన కంటే మరొక దేవత లేడు అని నా జిహ్వాగ్ర సింహాసనం మీద కూర్చున్నటువంటి హయగ్రీవ స్వామి కూర్చున్నటువంటి నాలుగుతో చెబుతూ ఉన్నా నేను మగ్నానాం భవినాం భవార్ణవ సముత్తారాయ నారాయణ ఆ నారాయణుడే ఆచార్యుడే వస్తూ ఉంటాడు ఇక్కడ ఇంకొక విషయాన్ని రహస్యాన్ని కూడా తెలుసుకోవాలి రహస్యం అంటే విలువ కలిగింది అని నిజానికి ఈ సిద్ధాంతం అంతా ఎలాంటిది అని అంటే ఏదో అతి తేలిగ్గా మోక్షం వచ్చేస్తుందని ఊరికే కబురులు చెబుతారు అలాంటివన్నీ కూడా సరే దాన్ని నేనేమీ కాదనను మీరు మమ్మల్ని సేవించండి చాలంటూ ఉంటారు సరే అవన్నీ కాదు అసలు అక్కడ ఒక ఆచార్యుడు నీకు మంత్రోపదేశం చేస్తూ ఉన్నాడు అని అంటే ఆ ఆచార్యుడు ఎలా భావించాలంటే మా ఆచార్యుడు నా ద్వారా చేస్తూ ఉన్నాడు అని భావించాలట అశ్వాచార్య శ్రీహస్తేనా అన్నట్లుగా మరి ఇలా ఆ ఆచార్యుడు ఆయన ఆచార్యుడు ఉంటాడు కదా ఆయన మరి ఆయన ఆచార్యుడని ఇలా భావిస్తే ఎక్కడికి వెళ్తుంది నారాయణుడి వరకు వెళ్తుంది అసలు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మంత్రోపదేశం చేసేది ఎవరండి నారాయణుడే ఆ నారాయణుడే అక్కడ వరకు వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట ఒకవేళ ఇంత దూరము ఇంత ఆలోచన మీరు చేయలేకపోతే ఆ రామానుజులు వారు తీసుకున్నారు అందుకే అందుకని రామానుజులు వారిని ఇక్కడ అంతిమ ఉపాయ నిష్ఠకి ఆయనే చెందినవాడు దానికి తగినవాడు ఆయనే అసలు ఆయనని గూర్చి చెప్పినదే ఇది అని అంటారు అందరూ కూడా రామానుజుల వారి కోసము వారంతా ప్రాణాలు ఇయటానికైనా సిద్ధమే అధిగత పరమార్థులు వారందరూ కూడా అంటే పరమార్థమైనటువంటి దానిని అధిగమించినటువంటి వారు వీరు అధిగత పరమార్థాన్ అంతిమోపాయనిష్టాన్నట్టు పూర్వ దినచర్య ఉత్తర దినచర్య అంటూ మనవాళ్ళ మహామునుల వారి మీద రాశారు ఒక ఆయన ఎరుబు ఎప్ప అనుకుంటాను ఆయన దాంట్లో ఉన్నటువంటి పదములను ఇక్కడ వాడుతూ ఉన్నాడు ఈయన మనవాళ్ళ మహామునుల యొక్క ఆయన్ని ఆశ్రయించినటువంటి వారితో మాకు సహవాసం కలుగుగా కాంటారు అక్కడ అవన్నీ ఆ పదాలను ఇక్కడ వాడుతూ ఉన్నాడు ఆయన ఇలాంటి సుమా వీరందరూ కూడా భగవద్ రామానుజులు వారి కోసమై ఏమి చేయటానికైనా సిద్ధమే వారందరూ కూడా అందరూ వచ్చి నష్టసేవది గనుగొన్న నరుల భంగి పోయిన డబ్బు దొరికినట్లుగా ఆనందము అమిత ఆనందముందిరి అయ్యారు చూసి ఆనందపడ్డారట వారందరూ కూడా అలా వేయు కరంబుల విలసిల్లు రవిభంగి ఘనసింధువుల పాల కడలికరణి కిరణముల చేత ప్రకాశించే సూర్యునిలాగా సముద్రములలో పాల సముద్రములాగా గ్రహతారతతుల రాకాకళాని ధిమాట్కి ఆత్మీయులను విలసిల్లు చుండి ఆవిష్కృత శక్తి అయి శైవులు పిలిపించి సాంతవచనములను ఓరడించుచు ముందటి కథ చెప్పే ఋషికూల్యకడ తొలి ఋషులు హరిణి ఆది కోర్మాకృతిని చూపుమను చుపగడవాసి హరిదోచనొక పుణ్యరాశికరణి అనుచువాదికి పలికెను అయ్య ఆ శిష్యులను చూసి ఆయన సంతోషించాడు అప్పుడు అక్కడ ఉన్న శేవుల్ని పిలిపించాడు పిలిపించి ఏమయ్యా అసలు ఇక్కడ సా ఇది శివుడు శివుడు కాదు ఇక్కడ ఉన్నది కోర్మావతారం సుమా ఇది ఎలాగోనంటే ఋషికుల్య అనే చోట ఋషులు ఆ పరమాత్మని యొక్క ఆది కూర్మ ఆకృతిని చూపించవయ్యా అని వాళ్ళు పొగిడితే ఇదిగో ఈ రూపంతో కనిపించాడు ఆయన అని చెప్పి కూర్మ పురాణ గాథని వినిపించాడు ఆయన అంటే ఇక్కడ ఉన్నటువంటివి ఆ శుద్ధ సత్వ ఆకారము హరి ఇట ఈ శ్వేతశైలమై ఎప్పటికైనా కనిపించుతున్నాడు ఇలా ఇక్కడ శ్వేతశైలము లాగా కనిపిస్తూ ఉన్నాడయ్యా ఆయనేను సుమా అని అంటే వాళ్ళు అన్నారు అయ్యా మీరేదో చెబుతూ ఉన్నారు మీరు చెప్పేది మీరు చెప్పారు మరి మీ దేవుడో మా దేవుడో సరే తేల్చండి మీ దేవుడైతే మేము వెళ్ళిపోతాం మాకెందుకయ్యా మీ విష్ణుమూర్తి అనుకోండి మేము వెళ్ళిపోతాం కనుక మీరు ఏం అంటే నిశ్చయము ఇతని కోవిల వెనక ఏకభక్తి మీరు ప్రార్థింప మీకు అభిముఖుడుగా తిరిగిన ఇతడు మీ దేవుడు మీరు వెళ్ళండి కోవెల వెనకాలకి వెళ్ళి అక్కడ ప్రార్థించండి ఆయన మీ వైపుకు తిరిగాడా మీ దేవుడు లేదంటే మా దేవుడే మేము వెళ్ళిపోతాం అన్నారు వాళ్ళు అంటే అలాగే నేను చెప్పి ఆ దశకు వెళ్ళి పడమటి దశ నుండి నమోదవా ఆయనకి ప్రపత్తి చేశాడు స్వామి నీవు విష్ణుమూర్తివి అయితే ఇటు తిరుగు పరమశివుడు అయితే అలాగే ఉండు మేమేం కాదంటలేదు అన్నాడు ఆయన ఈయన ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నాడంటే మరి జగన్నాథస్వామి చెప్పాడు కదా అంతకుముందు చెప్పాడు ఇదిగో దీన్ని అసలు వైష్ణవ క్షేత్రం అయ్యా ఇది వాళ్ళు ఇలా తయారయ్యారు అని అంటే ఆయన వెళ్ళి ప్రార్థించాడు అటు తిరిగింది తిరిగితే ఇక వాళ్ళందరూ వెళ్ళిపోయారు చాలామంది అనొచ్చు ఏదో రామానుజాచార్యులు ఇలా క్షేత్రాలన్నీ వైష్ణవ క్షేత్రాలు చేసేసాడండి అని నిజమే మరి శ్రీ జగన్నాథంలో ఆయన స్వామి తీసుకొచ్చి ఇక్కడ దించేశాడు కదా మరి అలాగే శివుడు కూడా ఎందుకయ్యా రామానుజ నా క్షేత్రానికి వచ్చి నువ్వు ఈ పనులు చేస్తూ ఉంటావు కనుక వద్దు అని చెప్పొచ్చు కదా ఆ తిరుమలలో కూడా అలాగే అంటారు ఎప్పటికీ కూడా ఎక్కడైనా విష్ణు క్షేత్రాలు ఉంటే ఇప్పుడు అది అక్కడ ఉపరిగతుకొచ్చారు భద్రాచలం ఏదో హరిహరాత్మకుడు అట ఆ రాముడు మరి ఇదేమిటండి పైగా ఆ తుమ్మల దమ్మక్క ఆ గిరిజనులది అంటారు అది మరి శ్రీశైలం ఎవరండి కన్నప్ప కదా అది గిరిజనులది కాదా ఏదో మరి ఆ కాలంలో అసలు ఇంకా ముందుకెళ్తే నిజానికి అసలు వీళ్ళు ఎవరై కాదండి దేవాలయాలు అందరూ అన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తే ఆ దేవలకులు అంటుంటారు అమరకోశంలో కనపడుతూ ఉంటుంది అంటే డబ్బు కోసం చేసే వాళ్ళట వాళ్ళందరూ కూడా అసలు మొట్టమొదట పూజారులు పంబల బైనీడు నీడు వాళ్ళు చెట్లు పోతురాజులు బొడ్డురాళ్ళు అసలు మొదట ప్రతి ఊరికి ఒక బొడ్డురాయి ఉంటుంది మొట్టమొదటి వాళ్ళందరూ కూడా దేవర్లు వాళ్ళు బైనీడు వాళ్ళు పంబల వాళ్ళు అసలు వీళ్ళే మరి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తారా అన్ని తర్వాత తర్వాత వచ్చేసారు ఎక్కడి వాళ్ళు అక్కడ ఎవరి గుళ్ళు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు చేసుకోండి కానీ ఇంకా కూడా ఆక్రమించడానికి చూస్తూ ఉంటారు ఇదేమి ఆయన ఆక్రమించిందేం కాదు వెయ్యి సంవత్సరాల నాడు ఒకవేళ అది సత్యమే అయితే శివుడు వచ్చి చెప్పవచ్చు ఒకవేళ లేదంటారా ఇవన్నీ కల్పితాలంటారా కల్పితాలంటే అసలు పని అండి దేవుడు లేని రాళ్ళకెందుకండి మొక్కటం ఇప్పుడు దేవుడే నిజమైతే చెప్పాలి లేదు రాయే అనుకోండి ఎందుకు ఆ రాళ్ళకి మొక్కటం ఎవరికి కావాలండి ఇలాగే చెప్పారండి ఒకసారి ఏది శ్రీకాళహస్తిలో వారు అర్చక స్వాములు వ్యాఖ్యాళి షికారుకు పోతూ ఉన్నారట సాయంకాలపు నడక ఆ జమీందారు కూడా వెనకొస్తున్నాడు ఆయన వచ్చే సంగతి వీళ్ళు వీళ్ళు చెప్పుకుంటూ ఉన్నారట వాళ్ళంతా మనకేంటిరా ఎలా బ్రతికినా బ్రతుకుతాం మోకాటి ఎత్తు రాయి ఉంటే మొలలు కూడు అన్నారట మోకాటి ఎత్తు రాయి అంటే లింగం ఒకటి ఎత్తు రాయి ఉంటే మనకి మళ్ళోతు కూడన్నారు అనుకుంటే వెళ్తున్నారు ఎక్కడైనా హాయిగా బ్రతుకుతామని అంత మరి అప్పుడు ఎక్కింది మరి ఏం చేస్తాం అది అలా కళ్ళకెక్కి అలా మాట్లాడారు విన్నాడు ఆయన అరే రే సృష్టిస్థితి లయకారకులు కదా దేవుళ్ళని మనం అనుకుంటూ ఉంటే వీళ్ళకి రాయిగా ఉన్నాడు అని చెప్పి వీళ్ళ పొగరణాలని మద్రాసు గవర్నమెంట్కి ఎండోమెంటు బోర్డుకి ఒక దేవదాయ శాఖ ధర్మదాయ శాఖ ఒకటి పెట్టండి దేవదాయ శాఖ దేవదాయం అంటే దేవుడు భాగం ధర్మదాయము భాగం ఆదాయం కాదండి అది తెలియక ఇప్పుడు అందరూ దేవ ఆదాయం అంటారు ఆదాయం ఏమిటి ఆ దేవుడి యొక్క భాగాలు ఇవన్నీ దేవుడికి ఇచ్చిన ఇవన్నీ కూడా అవన్నీ కూడా దాయములు భాగములు అవన్నీ సరే వాళ్ళు బోర్డు పెట్టేస్తే ఇప్పుడు ఏమయ్యారు వాళ్ళు మొత్తం తింటున్నారు ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఏడుతున్నారు అందరూ కూడా ఏది మా దేవాలయాలు అమ్ముతారా మా ఆస్తులు అమ్ముతారా మా గుళ్ళు మాఘయండి మా గుళ్ళు మాగేయండి మరి ఒకనాడు ఆనాడు అలా ఉన్నది కనుకనే ఆ స్థితి మొట్టాడు నెత్తినే ఆ పరమాత్మే ఆయన చేసేదే అంతా ఒకప్పుడు అలా ఏడ్చి మరొకప్పుడు ఇలా ఏడుస్తూ ఉన్నారు ఎవరేం చేస్తారండి ఎవరు ఏడుపువాడిది ఏడవనియండి మనకెందుకు ఆ సర్వేశ్వరుని యొక్క దివ్య పాదార విందములను నమ్ముకొని మనం హాయిగా జీవించుదాం ఎక్కడైనా సరే పరమాత్మే సర్వం పరమాత్మే కనుక ఆ శ్రీకూర్మము వైష్ణవ క్షేత్రంగా చేసి రెండవ వైపున కూడా ధ్వజస్తంభము మరలా నుంచి కూడా ఆయన దర్శనము అన్నీ ఏర్పాటు చేసి అలా అక్కడ ఆయన బయలుదేరారండి మరలా ఆ స్వామి అలా ఆ భాష్యాన్ని భగవద్విషయాన్ని తెలియచేసుకుంటూ అందరికీ కూడా అలా బయలుదేరారు అయితే ఎవరి మతాన్ని ఎవరు వదులుకోవాల్సిన అవసరమేం లేదు రామానుజుల వారేమీ బలవంతంగా చేయలేదు వేదముల్లో ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటివే అన్నీ చెబుతూ ఉన్నారు ఆయన ఇప్పటికీ అవే శాస్త్రాలు ఉన్నాయి అందుకని విష్ణు పురాణాలన్నీ విష్ణుమూర్తికే వదిలేయమని నేను చెబుతూ ఉన్నాను పోట్లాట అవసరం లేదు ఆ శివ పురాణాలు శక్తి పురాణాలు చెప్పుకోండి ఏం బాధలేదు ఆ వేదములు అని అంటే ఎవరి వాళ్ళే చేసుకోండి చమకాలు మీరు చేసుకుంటారు ఆ స్త్రీ సూక్త పురుషు సూక్తాలన్నీ వైష్ణవులు చేసుకుంటారు కానీ అన్నిటిలోనూ వేలు పెడతారు అన్నింటిలోనూ కంపు చేస్తారు ఈ రకంగా చరిత్రలన్నీ కూడా తారుమారు చేశారు కనుకనే నిజాలన్నీ కనపడనీయకుండా చేశారు కనుకనే ఈనాడు చరిత్రహీనులు అయిపోతున్నారు మరి అన్నీ కల్పించటాలే అన్నీ కల్పించటాలే ఏ ఒక్కదాని కూడా అలా ఉన్నదాన్ని ఉండటం లేదు దాంట్లోకి దూరటం కల్పించటం అన్నీ కల్పించి మొత్తం సర్వం నాశనం చేసి పారేశారు మరి ఏది చరిత్రను చెబుతారు ఏది నిజమని చెబుతారు వీలుంటుందో అలా చెప్పడానికి అవకాశాన్ని కల్పిస్తున్నారా ఆ ఊభరికి తోచిన రీతిలో వాళ్ళు గచ్చపదులుగా సృష్టించి పారేశారు ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా ఇలా చేసేసారు సరే అవన్నీ మనకి ఊరికే అంతే ఆ పరమాత్మ ఎందు మనకి విశ్వాసం ఉన్నది భగవద్గీత ఎందు విశ్వాసం శ్రీకృష్ణ స్వామి ఎందు విశ్వాసం ఉన్నది భగవద్ రామానుజుల వారు ఎందు విశ్వాసం ఉన్నది నమ్మాళ్ళ వారి ఎందు విశ్వాసం ఉన్నది వారి గ్రంథాలని మనం చెప్పుకుందాం విందాం హాయిగా మందాం జై శ్రీరామ్